దేవుడా. అమ్మ దొంగ కృష్ణ నువ్వా? శ్రీరామచంద్ర, వాణ్ణి ఎలాగైనా నువ్వే మార్చాలయ్యా. స్వామి, మా అబ్బాయిని రాముళ్ళా చూడాలనుకున్నాను, అలా పెంచాను, కానీ వీడు కృష్ణుల్లా తయారయ్యాడు. నువ్వే వీడికి బుద్ధి చెప్పి మార్చాలి స్వామి. నిలవని మనసు మారే వరకు మా నాన్నకు దొరకకుండా కాపాడు శ్రీరామచంద్రమూర్తి. పూజారే అయ్యా, మేము ఒక ల్యాండ్ కబ్జా చేసాం, నువ్వు భూమి పూజ చేయాలి. చేస్తాను, చేయక సస్తానా? బావేంటి ఇక్కడ? ఎవడా నీకు బావ? మీ బావనేం కాదు, అశ్విన్ గారు. అశ్విన్? ఆడెవడు? మా బావ వీరే కదా. వీడు నీకు బావ కాదు, నా కొడుకు. ఏంటి మీకు నాన్న ఉన్నాడా? తమ్ముడు వీడికి ఏమన్నా మెంట్లా? అన్న కూడా ఉన్నాడా? ఏంటి నీకు పిచ్చి కూడా ఉందా? మా బావ అన్నారు కదండి. చెప్పు కొడతా, కొత్త చెప్పైనా సరే తెగిపోవాల్సిందే. కన్న తండ్రి, వదిన, అన్నయ్య, భార్య ఇంత మంది ఉండగా వాడు అనాథ ఎలా అవుతాడు రా? అజ్ఞాని. భార్య నువ్వు దొత్తుగారు చెల్లి కదా. మా అన్ననే వాడు వీడు అంటావురా? నన్ను కొడుతుంటే అలా చూస్తావాడు బావా? మాట మాటకి బావ అంటావేంటి సార్? మీరేంటి చెప్పండి సార్, మీరు ఉత్తుత్తు కుటుంబమా, ఒరిజినల్ కుటుంబమా? సార్, మీరు చూడ్డానికి మంచి వాళ్ళ ఉన్నారు, మీరేనా చెప్తారా? అంత ఉత్తమ కుటుంబాన్ని పట్టుకుని ఉత్తుత్త కుటుంబం అంటావురా నువ్వు? మీరెంత కన్ఫ్యూజ్ చేసినా నేను కన్ఫ్యూజ్ అవను.